టైమ్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సో మనకు మహిళల్లో కొంతమందికి డబ్బులు అయితే రాబోతున్నాయి అయితే ఈ ఒకటి తప్పనిసరిగా అయితే చేయించుకోవాల్సి అయితే ఉంటుంది ఆ ఒకటి ఏంటి అయితే ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు ఎంతవరకు ఈ డబ్బులు అయితే వేస్తారు పూర్తి వివరాలు మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి సో డ్వాక్రామాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి అప్డేట్ వచ్చినా కంపల్సరిగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే అప్డేట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకుని క్లారిటీగా తెలుసుకుందాము అయితే ఇది ఏ పథకానికి సంబంధించి వేస్తున్నారు ఏంటి దానికి సంబంధించి మీకు ఫస్ట్ అయితే తెలియజేస్తానండి అయితే మనకు ఏపీ ప్రభుత్వం విద్యా దీవెన అనే పథకానికి సంబంధించి మనకు ఈ డబ్బులు అయితే వేయబోతున్నారు అయితే ఈ విద్యా దీవెన అంటే విద్యార్థులకు సంబంధించిన పథకం అండి అయితే డ్వాక్రా మహిళల పిల్లలు ఎవరైతే కాలేజీల్లో ఫీజులు అనేది కట్టి ఉంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అబ్బాయి లేదా అమ్మాయి వచ్చేసి ఎనభై వేల రూపాయలు ఒక సంవత్సరానికి కాలేజీ ఫీజు కట్టారనుకోండి సో మనకు ఈ విద్యా దీవెన పథకానికి సంబంధించి మనం కట్టిన ఫీజు ఏదైతే ఉందో అది ఫీజు రీంబర్స్మెంట్ అయితే చేస్తారండి సో దీన్నే మనకు ఏపీ ప్రభుత్వం జగనన్న విద్యా దివన అని చెప్పేసి పేరు పెట్టి లాంచ్ చేశారు అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఎనభై వేలు కడితే కనుక మనకు విడతకు ఇరవై వేల రూపాయలు వస్తుంది ఈ ఇరవై వేల రూపాయలు నాలుగు విడతలు అయితే ఇస్తారండి అయితే మనకు ఈ ఇరవై వేల రూపాయలు ఏదైతే మనకు విడతకు సంబంధించి వేస్తారో ఈ అమౌంట్ అనేది మనకు నవంబర్ పదో తారీఖునైతే వేస్తారండి అయితే కొంతమంది విద్యార్థులు విద్యార్థి మన పథకానికి సంబంధించి ఈకేవైసీ అనేది చేయించుకోలేదండి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక రేపటిలోగా మీరు తప్పనిసరిగా ఈకేవసీ అనేది చేయించుకోండి ఈ ఈకేవైసీ మీరు చేయించుకుంటేనే మీకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వేస్తారు అయితే డ్వాక్రా మహిళకు పడతాయన్నాను కదా సో డ్వాక్రా మహిళ పిల్లలు ఏదైతే ఫీజ్ కి సంబంధించిన అమౌంట్ అనేది నేరుగా పిల్లల ఖాతాల్లో వేయకుండా ప్రభుత్వం ఏం చేస్తున్నారంటే ఆ పిల్లలకు సంబంధించిన తల్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఖాతాలు అయితే వేస్తున్నారు అంటే డ్వాక్రా మహిళలకు సంబంధించిన పిల్లల యొక్క ఫీజు అనేది సో డ్వాక్రా మహిళల ఖాతాల్లో అయితే పడతాయండి సో ఈ అమౌంట్ అనేది పడిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ మీరు కాలేజీకి ఫీజు కట్టి ఉంటే కనుక మీరు కట్టాల్సిన అవసరం అయితే లేదు ఒకవేళ కట్టకపోయి ఉంటే కనుక అలాంటి వాళ్ళు తప్పనిసరిగా తీసుకుని వెళ్ళి కట్టాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు జగనన్న విద్యాధీవన పథకానికి సంబంధించి నవంబర్ పదవ తారీఖునైతే డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు తప్పనిసరిగా మీరు రేపు ఈ ఒక్కటనే చేసుకుంటే తీసుకున్నట్లయితే మనకు ఇదండి నోటిఫికేషన్ జగనన్న విద్యా దీవెన అప్డేట్ విద్యా దీవన నాలుగో క్వార్టర్కి సంబంధించి ఈకేవైసీ ధంప్ అనేది వేయటకు అక్టోబర్ చివరి తేదీ ముప్పై ఒకటి వచ్చేసి చివరి తేదీకి అయితే ఇచ్చారు సో తప్పనిసరిగా అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ వరకు అయితే మీరు వెళ్ళి ఈ ఏదైతే ఈకేవైసీ ఉందో ఈకేవీసీ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఇంకా గవర్నమెంట్ నుండి ఏదైనా అప్డేట్స్ వస్తాయి తప్పసరిగా తెలియజేస్తూ ఉంటాను తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్